తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ భగీరథ వాటర్లో చనిపోయిన చేప పిల్లలు దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తాగే భగీరథ నీటి నుండి చేప పిల్లలు రావడంతో కాలనీ వాసులంతా నివ్వెరపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని నిర్వహిస్తుంది. పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చి ఇచ్చి ప్రజల దాహార్తిని తీరుస్తుంది. ఇలాంటి భగీరథ నీటిలో గత రెండు రోజులుగా చేప పిల్లలు దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మిషన్ భగీరథ నల్లల నుండి చనిపోయిన చిన్న చిన్న చేప పిల్లలు వచ్చి పడుతున్నాయి. ఈ నీటిని కాలనీ వాసులు తాగునీటికి, వంటకు, ఇతర పనులకు ఉపయోగిస్తుంటామని చెప్తున్నారు. నీరు కూడా దుర్వాసన వస్తుందని, శుభ్రంగా ఉండడం లేదని, ఈ నీటిని తాము ఎలా ఉపయోగించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పుల్కాల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ నుండి ఈ నీటిని శుద్ధి చేసి నీటి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి పంపుతారు. ఇలా చేప పిల్లలు వస్తుండడాన్ని చూసి పంప్ హౌస్ లో వాటర్ ఫిల్టర్ చేస్తున్నారో లేదో అంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు శుభ్రమైన మిషన్ భగీరథ త్రాగునీరు ఇప్పించగలరని ఆందోళ జోగిపేట మున్సిపల్ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు. దుర్గంధమైన వాసన వస్తున్నది కాబట్టి కొంచెం వాటిని రాకుండా చూసుకోగలరని మనవి చేస్తున్నాము. అధికారులకు మనవి చేస్తున్నాము. పేట హౌస్ బోర్డ్ కాలనీ మా దగ్గర మిషన్ దగ్గర నీళ్ళల్లో చేపలు వస్తున్నాయి, చిన్న చిన్నవి. ఆ చిన్న చేపలు చచ్చిపోయిన చేపలు వస్తున్నాయి. మాకు బాధగా అవుతుంది సార్, ఇబ్బంది ఉన్న చేపల వల్ల. మాకు నీళ్ళు తాగే నీళ్ళు మేము అవి మేము వాడుతున్నాం. రోజు నీళ్ళు అవి వాడే నీళ్ళు బంద్ చేసిన రెండు నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. నీళ్ళు అవే వస్తున్నాయి అట్లని. హలో సార్, మా జయపేట హౌస్ బోర్డ్ కాలనీ. మాకు మాంజర వాటర్లో చేపలు వస్తున్నాయి సార్, వాటర్లో వాసన వస్తుంది, ఇబ్బందికరం అవుతుంది మాకు. ఆ తాగే నీళ్ళు అవే, మేము వాడుకునే నీళ్ళు అవే, మాకు అన్ని నీళ్ళు అవే. మాకు చాలా ఇబ్బందికరం ఉంది, వేరే సౌకర్యం లేదు మాకు. ఈ రెండు రోజులు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ వాటర్ మంచిగా వస్తలేవు, దాన్ని జాగ్రత్త. నీళ్ళు మంచిగా రావాలని కోరుతున్నాం సార్. మేము మాకు మంచి నీళ్ళు రావాలి. మాకు చాలా బాధాకరం అవుతుంది, నీళ్ళు తాగడం వాసన వస్తుంది, నీళ్ళల్లో మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మంచి నీళ్ళు దయ కోరుతున్నాం సార్. పడతాం సార్, అన్నిటికీ పడతాం వాటర్. మేము ప్రతిదానికి ఇవి వాడతాం వాటర్. మాకు 7 నుంచి 8 దాకా వాటర్ వస్తుంది సార్, మంచి నీళ్ళు. తాగడానికి అవి వాడుతున్నాం సార్ మేము. మాకు నీళ్ళు 9th వార్డులో మిషన్ భగీరథ నీళ్ళలో చనిపోయిన చేప పిల్లలు రావడం జరుగుతుంది. మాకు వేరే వాటర్ ఏం లేవు కాబట్టి ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఫిల్టర్ అవుతున్నాయో లేదో తెలియడం లేదు. మొత్తం ఈ నీళ్ళు ఈ నీటిపైనే మాకు ఆధారం. వెంబడి దీనిపై చర్య తీసుకొని మంచి నీళ్ళు వచ్చి సరఫరా చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. తాగడానికి ఇవే నీళ్ళు వాడడం జరుగుతుంది.